శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణామాలయం కరుణాలయాం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగద్ధావివ సంపృక్తౌ వాగద్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్య లహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. సౌందర్య లహరి గ్రంథాల రచనల గ్రంథకర్తలకి ప్రవచనకర్తలకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములను నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్య లహరిలోని రెండో శ్లోకానికి విపుల భావాన్ని అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు నేను తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఈ రెండవ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. విరచయతి లోకాలన వికలం వగత్యనం సౌరిహి కథమపి సహస్రేణ శిరసాం హరః సంయుజ్యైనం భజతి వసితో దూలన విధిం. ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. అమ్మా భగవతి, నీ పాదములకు అంటినటువంటి సూక్ష్మ రేణువుల సముదాయములోని చాలా కొద్ది భాగము మాత్రమే గ్రహించి బ్రహ్మ 14 లోకాలను సృష్టించగలుగుతున్నాడు. అలాగే ఆ లోకాలను విష్ణుమూర్తి ఎంతో కష్టపడి తన 1000 శిరస్సుల మీద మోయుచున్నాడు. హరుడు ఆ సృష్టినంతటిని లయము చేయుచున్నాడు. ఈ విధముగా సాగినటువంటి ఈ రెండవ శ్లోకం యొక్క భావానికి దగ్గరగా ఉండేటువంటి ఒక తెలుగు పద్యాన్ని చూద్దాం. జగములను ఉదరించంగా జరుగుతుండు హరి తన సహస్ర శిరసములం శిరములందు నిలుపుటకును పతి తన నలుముటకును నీ పదరజమ్మును పలు విధమ్మునుగా వాడి భక్తులు కదమ్మా. ఈ శ్లోకం యొక్క విపుల భావాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తన మొదటి శ్లోకంలో శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క అవిభాజ్య స్వరూపం గురించి తెలియజేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మవారిని నిత్యము ఆరాధిస్తుంటారు అని తెలియజేసి సుకృత పుణ్యులు కాని వారు అమ్మవారికి నమస్కారం చేయడానికి గాని స్తోత్రము చేయడానికి గాని అర్హులు కారు అనే విధంగా ఈ శ్లోకంలో మొదటి శ్లోకంలో తెలియజేశారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆరాధించడానికి అమ్మవారు వారికి ఇచ్చినటువంటి వైభవం ఏమిటి, వారు ఎందుకు నిత్యము అమ్మవారిని ఆరాధిస్తున్నారు అనే విషయాన్ని తెలియజేస్తూ సృష్టి స్థితుల యమునకు అమ్మవారే కారణము అనేటువంటి విషయాన్ని కూడా తన 2 శ్లోకంలో తెలియజేశారు శంకర భగవత్పాదులు. ఈ శ్లోకంలో మొదటి పదాన్ని చూస్తే తనీయాంసుం పాంసుం తవ చరణ పకేరుహ భవం. తవ చరణ పకేరుహ భవం, నీ యొక్క చరణములకు అంటినటువంటి పుప్పొడి రేణువుల సముదాయములోని తనీయాంసం పాంసం చాలా కొద్ది భాగము మాత్రమే తీసుకుని
విరించి సచిన్వన్ విరచయతి లోకాలన వికలం. విరించి అంటే చతుర్ముఖ బ్రహ్మగారు, సంచిన్వన్ లోకాలన వికలం, లోకములన్నింటినీ కూడా అతను సృష్టి చేస్తున్నారు అన్నారు. ఇక్కడ లోకాలను అవికలం అనే పదాన్ని ప్రయోగించారు. అంటే ఎటువంటి వైకల్యములు లేకుండా, అంటే ఒకదాని సృష్టి మరొక దానికి వినాశనము కాకుండా ఉండే విధంగా. మనం మన భూమినే తీసుకుందాం. భూమి సృష్టించారు, దాన్ని అది తన కక్షలోనూ అలా తిరుగుతూ ఉంటుంది. ఆ గమనము చేస్తూ ఉండేటువంటి తిరుగుతూ ఉండే పద్ధతిలో మరొక గ్రహానికి గుడ్డుకోకుండా, మరొక గ్రహానికి అడ్డుపడకుండా, దాని స్థితికి వైకల్యము కాకుండా ఉండే విధంగా, అలాగా ఎటువంటి వికల్పాలు లేకుండా బ్రహ్మగారు అవికలం అలాగ సృష్టించారు అనే విషయాన్ని సంకల్ప గోత్పాదులు ఈ విషయాన్ని ఈ శ్లోకంలో తెలియజేసుకున్నారు. ఇంకా మూడవ పాదంలో వగత్యేనం సౌరిహి కథమపి సహస్రేణ శిరసాం. వహత్ ఏనం, ఏనం అంటే బ్రహ్మగారు సృష్టించినటువంటి ఆ 14 లోకాలను వహత్ వహిస్తున్నాడు, అతను మోయుతున్నాడు. ఎలాగ మోస్తున్నారట? కథమపి సహస్రేణ శిరసాం, ఎంతో కష్టపడి తన 1000 శిరస్సుల మీద మోయుచున్నాడు అన్నారు. ఇక్కడ సౌరిహి అనే పదం గురించి మనం కొంచెం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉన్నది. సౌరి అంటే సూర్యుడు అనేటువంటి యదువంశపు రాజు. ఇక్కడ సౌరి అన్న పదానికి యదువంశపు రాజులలో సూర్యుడు అతని వంశంలో పుట్టినటువంటి వాడు అనేటువంటి విషయం అర్థం అవుతుంది. కానీ ఇతని ఆయన చెప్పినట్టుగా శంకర భగవత్పాదులు ప్రతిపాదించినట విష్ణువు అనే అర్థం అయితే రాటలేదు. కానీ శృతి వాక్యాలలో దేవకీ నందన సౌరి అనేటువంటి విషయం ఉన్నది. అంటే దేవకీదేవి పుత్రుడైనటువంటి వాడే సౌరి అనే విషయాన్ని శృతి వాక్యాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి అంటే కృష్ణుడు అనగా విష్ణుమూర్తి ఆ సౌరి అనే విషయాన్ని మనం గ్రహించుకోవచ్చు. అంతేకాకుండా పురుష సూత్రంలో సహస్ర శీర్ష పురుషగా అని ఉన్నది. ఇక్కడ శంకర భగవత్పాదులు తరువాత ప్రయోగించినటువంటి సౌరిహి కథమపి సహస్రేణ శిరసాం అనే సహస్రేణ శిరసాం అనే పదాన్ని తీసుకుంటూ, ఇక్కడ పురుష సూక్తంలో కనబడినటువంటి సహస్ర శీర్ష అనే విషయాన్ని తీసుకుని, ఇక్కడ తరువాత దేవకీ నందన సౌరి అనే విషయాన్ని గ్రహించుకుని, శంకర భగవత్పాదులు చెప్పినటువంటి ఆ సౌరి అన్న పదము విష్ణుమూర్తికే సంకేతాత్మకంగా ప్రయోగించారు అనే విషయాన్ని మనకి తేటతల్లంగా అర్థమవుతూ ఉంటుంది. ఇంకా కథమపి అన్నారు శంకర భగవత్పాదులు, అంటే ఎంతో కష్టపడి. మనము ఏదైనా బరువును మోస్తున్నాం అనుకోండి, ఆ బరువును కొంచెం ముందుకు తీసుకెళ్తూ నడుస్తూ ఉన్నప్పుడు ఒక చేతిలో ఉన్నదాన్ని మరో చేతిలోకి, మరి చేతి నుండి మళ్ళీ ఆ చేతిలోకి మార్చుకుంటూ ఉండి, ఇంకా కాసేపే ఇంకా ఎక్కువ దూరం నడవాలంటే కాసేపు ఈ భుజం మీద, కాసేపు ఈ భుజం మీద మోసుకుంటూ వెళ్తూ ఉంటాం. అటువంటిది ఈ భూమిని మోస్తున్నటువంటి విష్ణుమూర్తి తన 1000 పడగల మీద ఉన్న భూమిని ఒక పడగ మించి మరో పడగకి, మరో పడగ మించి మరో పడగకి మార్చుకుంటున్నాడు అనే విషయాన్ని అంతర్లీనంగా తెలియజేశారు శంకర భగవత్పాదులు. ఒక గోళాకారంగా ఉన్న వస్తువుని ఒకదాని నుండి మరొక దానికి, మరో పడగ మీదకి మార్చుకునేటప్పుడు, మరో భుజం మీదకి మార్చుకునేటప్పుడు దానికి భ్రమణము కలుగుతూ ఉంటుంది, అది తిరుగుతూ ఉంటుంది. ఈ భ్రమణము భూమికి ఈ విధంగానే సంక్రమించింది అనే విషయాన్ని తెలియజేస్తున్నట్టుగా ఈ కథమపి అనే పదాన్ని ప్రయోగించినట్టుగా మనం గ్రహించుకోవాలి. భూమికి భ్రమణము వలని దివారాత్రములు సంభవిస్తున్నాయని, ఋతువులు సంభవిస్తున్నాయని మనకందరికీ తెలిసినది. ఈ ఋతువుల వలనే వర్షములు,
భూమి సస్యశ్యామలంగా ఉండడము, పంటలు పండడము, పంటలు ఔషధులు పండడము అనేటువంటి విషయం కూడా మనకి తెలిసింది. అంటే సకల జీవకోటికి పోషక పదార్థాన్ని విష్ణుమూర్తి ఈ విధంగా సమకూరుస్తున్నారు అనే విషయాన్ని కూడా ఇక్కడ శంకర భగవత్పాదులు తెలియజేస్తూ, అందుకని విష్ణుమూర్తికి స్థితికారుడు అనేటువంటి విషయం కూడా అనే పేరు కూడా వచ్చింది అనే విషయాన్ని శంకర భగవత్పాదులు ఈ విధంగా తెలియజేసినట్టుగా మనం గ్రహించుకోవాలి. ఈ శ్లోకం యొక్క మిగతా విపుల భావాన్ని నేను మా తరువాయి వీడియోలో తెలియజేస్తాను. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి ఈ సౌందర్యలహరి వీడియోలను మీకు అందిస్తున్న మమ్మల్ని మీరు అందరూ ఆదరిస్తారని మేము ఆశిస్తున్నాము. దయచేసి మా ఈ వీడియోలను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.